నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ డూప్ వివరాలు త్వరలో బయట పెడతాం, సీఎం హిమంత్ విశ్వ శర్మ. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అపరిశుభ్రతతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని తన సొంత ఇంటిని కూల్చి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసిన ఎమ్మెల్యే. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసుల అదుపులో జోబు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. అస్సాంలో భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ముఖ్యమంత్రి గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ డూప్ పేరు, అడ్రస్ వంటి వివరాలను త్వరలో బయట పెడతామని సీఎం తెలిపారు. ఇదంతా ఊరికే చెప్పట్లేదు, ఆ డూప్ ఎవరు, అతడి అడ్రస్ ఏంటి, ఇవన్నీ బయట పెడతాం. కొన్ని రోజులు ఆగండి, రేపు దిబ్రుగఢ్కు వెళ్తా, సోమవారం గౌహాట్లో పర్యటిస్తా, అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాహుల్ డూప్ పేరు, అడ్రస్ అని చెబుతానంటూ సోన్తోర్పోలో ఓ కార్యక్రమంలో సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జనవరి 18 నుంచి 25 మధ్య అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి హిమంత మండిపడ్డారు. యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక గౌహాటిలో యాత్ర సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాహుల్ గాంధీతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని కూడా సీఎం అప్పట్లో వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అపరిశుభ్రతతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైస్కూల్ బిల్డింగ్ పక్కన ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ నుండి వచ్చే మురికి నీరు హైస్కూల్లోకి వదలడం వల్ల హైస్కూల్ ప్రాంతం మొత్తం కూడా మురికి నీటి గుంతలతో పందులకు కేర్ ఆఫ్ అడ్రస్గా, దోమలకు నిలయంగా, విద్యార్థులకు అనారోగ్య బారిన పడే విధంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం పందుల మురికి నీరు, డ్రైనేజ్ వాసన భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. మరిపోతే ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్గా మారడంతో విద్యార్థులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడలతో పాల్గొనలేకపోతున్నారు. కొంతమంది బయటి వ్యక్తులు విద్యార్థులు గేమ్స్ ఆడుతున్న సమయంలో వచ్చి మధ్యలో దూరి బెదిరించడం జరుగుతోంది. రాత్రి వేళల్లో జులాయి ఆకతాయిలకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారి మద్యం బాటిళ్లు, సిగరెట్ మొక్కలు, పలు రకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయమైన ఎంఈఓ కార్యాలయం సాక్షిగా ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా పట్టించుకునే నాదుడు లేక నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, చోద్యం చూస్తున్న పాలకులు, అధికారుల పాలకుల తీరుతో ఎప్పుడు ఏ రోగం వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు, ఇక ఇప్పటికైనా జిల్లాపై అధికారులు స్పందించి విద్యార్థుల జీవితాలతో కాపాడాలని గగ్గోలు పెడుతున్నారు. బీర్లు అవుతారా? సిగరెట్లు అన్ని అంటే గేట్ తాళం వేసి ఉండదు, అది ఫైర్ స్టేషన్ వల్ల. ఇది అంటే ఎవరికైనా ప్రహారీ కూడా లేదు, ఎవరికైనా చెప్పిరా మరి విషయం? మీరు మీ హెడ్మాస్టర్ పందులు వస్తాయి ఇళ్ళకు? వస్తాయా? ఏం పేరు మీ స్కూల్ పేరు? గౌట్ హై స్కూల్, రామన్నపేట. ఇంకా నిన్న మొన్న క్లీన్ చేసినాం కాబట్టి జర మంచిగా ఉంది సార్, ల్యాబ్ కోసం ఇట్లా. గలీజ్ ఉంటుంది సార్.
ఏం జరుగుతుందా ఇలా ఒక్కలు చెప్పు ఒక్కలు చెప్పు చెప్పాను ఏం కాదు ఇలా సిగరెట్లు తాగుతారు సార్ బీర్లు అంతా అవర వాళ్ళందరూ వచ్చి వస్తారు గ్యాంగ్ అంతా వస్తుంది గ్యాంగ్ వస్తారు సార్ మేము వాలీబాల్ ఆడుకుందామన్నా బైక్లు పార్కింగ్ చేసి ఇస్తారు సార్ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ వస్తాయి సార్ ఇట్లా మొత్తం ఇప్పుడు డ్రైన్ వస్తుంది ఎట్లా డ్రైన్ వస్తుంది పందులు వస్తాయి సార్ పందులు వస్తాయి సార్ చుట్టూ ప్రహరీ కూడా బీర్లు సార్ ఇట్లా ఎవరెవరు పోలీస్ కంప్లైంట్ చేస్తామని చెప్పారు మీ ఇచ్చామని చెప్పి పోలీస్ కంప్లైంట్ చెప్పారు ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ అన్నా కామారెడ్డి పట్టణంలోని తన సొంత ఇంటిని కూల్చి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దీంతో మరోసారి వార్తలో నిలిచిన ఎమ్మెల్యే కడ్డూరు రోడ్లో గల తన ఇంటిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు వెడల్పు కోసం ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. కామారెడ్డిలో ఇతర పార్టీల నాయకులకు ఇది సవాల్గా మారింది. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యిందంటే షెడ్ వేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటినే నేను ఊడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని వట్లూరు రోడ్డుని 24 ఫీట్లు ఆర్ఎండి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైనను అది కూడగొడుతున్నాను. ఇది ఏదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నాను కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేశారో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు, కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది, ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లును తీసేసి ఇవాళ ఆర్ఎండ్బి ఇంజనీరు శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని కలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాను. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ కాగేది కదా అని షెడ్ ముందరి చేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పోయే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు, కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు 24 ఫీట్లు ఇస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిందో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళైనా రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అందరూ మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్,
పాత బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు, రోడ్డు వెడల్పు చేస్తే నల్లపొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు, దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం, మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది, ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసుల అదుపులో జోబు దొంగతనాలు చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జల్సాలకు అలవాటు పడి మద్యానికి బానిసై జోబు దొంగతనాలు చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన మెదక్ జిల్లా పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డికి చెందిన మహ్మద్ లతీఫ్, అతని స్నేహితులు మహ్మద్ పైసల్, సయ్యద్ ఇనాయత్ అనే 3 జోబు దొంగలను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ 3 ఒక ముఠాగా ఏర్పడి కారులో వచ్చి రామాయంపేట బస్టాండ్లో బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 50,000 జోబు దొంగతనాన్ని పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి నేడు వారిని రామాయంపేట శివారులో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీకి పాల్పడిన పై 3 నిందితులలో మహ్మద్ లతీఫ్ పై గతంలో వేములవాడ, సిరిసిల్ల, జనగాం, చెరియాల పోలీస్ స్టేషన్లలో జోబు దొంగతనకు సంబంధించిన కేసులున్నాయని ఎస్ఐ తెలిపారు. నిందితుల వద్ద నుండి 1 కారు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. రాలేదు కొంచెం వీడియో రికార్డ్ ఒక సెకండ్. దూరం కింది దగ్గరికి వచ్చిందా? లేదు రా సార్. సార్ ఉండండి ఉండండి ఒక సెకండ్ అన్న, ఒక నిమిషం నేను బయటకు వెళ్తాను. ఒక్క నిమిషం సార్. ఇరవై 3వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు బగిర్తపల్లికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంకులో లోన్ తీసుకుని 50,000 రూపాయలు లోన్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు రామాయపేట బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి తన యొక్క పర్సు దొంగిలించినాడని చెప్పేసి ఫిర్యాదు చేయగా ఇట్టి విషయంపై అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మరియు ఇతర టెక్నాలజీని ఉపయోగించుకొని అతన్ని ట్రేస్ చేసే క్రమంలో ఒక కారులో వాళ్ళు వచ్చి ఆ కారులో ఒక 3 వ్యక్తులు వచ్చి ఇట్టి పిక్పాకెటింగ్ చేసినట్టు మాకు విచారణలో తెలిసింది. ఈరోజు హైవే మీద పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక 100 గన్ దాబా వద్ద ఆ కారు నిలిపి ఉంటే అందులో ఒక 3 వ్యక్తులు ఉండగా వారిని విచారించక అందులో ఒక వ్యక్తి పేరు మహ్మద్ అతీఫ్, ఇతను కామెడీ చెందినవాడు. ఇతనితో పాటు అతని యొక్క స్నేహితులైనటువంటి మహమ్మద్ ఫైజల్, ఈ 3 కూడా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళు ఇట్టి దొంగతనం చేస్తారు. ఇందులో మహమ్మద్ అతీఫ్ పై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతనిపై వేములవాడ, సిరిసిల్ల, జనగాం మరియు చేరియాల పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు నమోదయ్యి ఇట్టి విషయాలపై అతను ఈ కేసులను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నారు. ఏ పర్పస్ రసాలు చేయడానికి మద్యానికి అలవాటు అయిపోయి సో ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరు ఇట్టి దొంగతనాలు 50,000 రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా నేరడమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. నేరడమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్ ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గువేసిన వృద్ధురాలు మెడలో నుండి 3 తులాల బంగారం చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్స్. ఇక పొద్దున్నే ఇంటి ముందు ముగ్గువేస్తుండగా బైక్పై వచ్చిన 2 దుండగలు, విజయలక్ష్మి, 76 సంవత్సరాల వృద్ధురాలు మెడలో నుండి బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. వృద్ధురాలు ఎంత పెనుగులాడినా విరవకుండా కింద పడేసి మరీ చైన్ తిరస్కరించారు. ఇక ఈ దృశ్యం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయి విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి బండ్లే
నల్ల కలర్ నల్ల కలర్ సీరియ తాగుతున్నారు ఆ బండి తిన్న వాళ్ళనే చూశాను నేను అంత సంబంధించిన సీకర్ అప్పుడే వచ్చేస్తున్నాం చెట్టు బీరపు కలర్ ఉంది దానికి ముందు బండి బీరపు కలర్ ఎల్లో కలర్ ఆ ఇక్కడ ఉన్న వాళ్ళని చూడలేదు ఆ బండి పైన సీరియ తాగుతున్నాడు ఒకటి వెనకాల ఉన్నాడు వెనకాల ఇరవై ఐదేళ్ళు ఉంటున్నాడు మేము అప్పుడే బండి వస్తున్నాము ఎంతమంది ఉన్నారు బండి మీద ఇద్దరు ఉన్నారు పిల్లలు ఈమెను అడుగుతున్నాడే ఒళ్ళు పిఎస్సీ ఎక్కడ అని అడుగుతున్నాడ మేము చైన్ ఎత్తుపోయిందని వాళ్ళు గమనించలేదు పడ్డదేమో లే అరుస్తున్నాను మేము అనుకున్నాం ఇటు వెనుక ఇట్లా ఎత్తుపోయింది మా బాబు పట్టుకొని పట్టుకొని అంగనే వస్తూనే ఉన్నారు మీకు నన్ను ఇలా తెప్పేసి ఎట్లా వచ్చి ఇక్కడికి అడ్రస్ అడిగింది మీరు 75 అంటే ఏమంటారు పెద్ద మనిషి రెండు ఉంటారు ఎన్ని తులాలు చైనా 35 grams కుత్తులు ఏమి లేవు అండి చైనా అదే ఉన్నది వాళ్ళని చూసినాం అంతే మొక్క పేస్ సరిగ్గా తెలియదు మాకు కూడా మేము ఉంటేనేమో లేస్తూనే చూస్తున్నాము మేము ఇక అప్పటికి రాలేదు మా బాబు ఆడికి అరుస్తూనే ఉన్నాము పట్టుకొని పట్టుకొని అంటే మేము ముసలాం ఎక్కిందామంటుందా అట్లా అనుకున్నాం మేము ఈ టైం లేవకపోగానే ఇవాళ వంటలు చూపించేకి అన్నట్టు ఇలా లేచింది సార్ ఇన్ఫార్మ్ చేసింది సార్ డీటెయిల్స్ పెట్టు సార్ అడిషనల్ డీసీ సార్ ముగ్గురున్నారా నూకేశాడు అప్పటికి నేను లాగుతున్నాను కాలేదు ఏం బండి అది ఇది నేడుమేడు సార్ కృపా కాంప్లెక్స్ సార్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 420 grams ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పాములపర్తి గ్రామంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాములపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నందుకు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా గ్రామాల్లో సర్పంచ్లు తమ శక్తి మేరకు పనులు చేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకున్నా గ్రామాభివృద్ధికి కృషి చేశారని, 5 సంవత్సరాల కాలంగా అన్ని గ్రామ పంచాయతీలలో శక్తికి మించి పనిచేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చారని, జవహర్ యోజన పథకం ద్వారా ఢిల్లీ నుండి గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేలా పాలన సాగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి పాములపర్తి గ్రామాభివృద్ధికి 35 లక్షల నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నందున మరిన్ని బస్సులు కొని బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సార్
కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి, గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహర్ రోజ్గార్ యోజన ద్వారా లేదా ఇతర అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఒక ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు, చాలా జాగాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాదు ఇప్పుడు ఇలా 27వ తారీఖు ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు, సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తూ ఉన్నది, పంచాయతీరాజ్ యాక్ట్లో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల్లో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యను అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు, ఇంకంటే పడేటువంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాపన భర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండబడేటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యుడు మాజీ నరసారెడ్డి గారికి చెప్పినారు, మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి మరొక మాట. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం, త్రాగునీటి సమస్య ఉండొద్దని, ఇతరత్ర చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయి. అన్నమయ్య జిల్లా పీలేరులో నిన్న జరిగిన రా కదలిరా సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల్లో ఓటమి భయంతో గుబులు మొదలైందని రాజంపేట పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. నేడు మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధం కార్యక్రమంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారన్నారు. కాలువలు నిర్మించని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇంట్లో సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిల ఆంధ్ర రాకతో జగన్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని, తల్లి విజయమ్మతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతుల సభ్యుడి నిలిపివేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శిస్తున్నారు. పీలేరులో ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. సభాస్థలిలో కాకుండా సభాస్థలికి దగ్గరగా చేరకుండా రోడ్ల మీద 1,000,000 మంది కార్యకర్తలు నిలిచిపోయినారంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న స్వచ్ఛందంగా తరలివస్తున్నటువంటి కార్యకర్తలు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి ప్రజలు, ఈ సభ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఎస్పెషలీ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నాం. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయం తథ్యము, జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పి నిన్న సభతో తెలిసింది. ఇక నిన్న సభతో తెలుగుదేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొనింది. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపినారు. ఈరోజు ఆయన చేసినటువంటి దిశ నిర్దేశం వచ్చే 70 రోజుల్లో ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు సిద్ధమని ప్రజల్లో కోరుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ సిద్ధంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా ఉన్నారు? మిమ్మల్ని ఓడించడానికి. ముఖ్యంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వర్గమైన దళితులు ఈరోజు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నీవు దళితులకు ఇవ్వాల్సినటువంటి 42 పథకాలను రద్దు చేశావు. గతంలో దళితులకు ఆవుల రూపేణ రుణాలు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ రుణాలు, ట్రాక్టర్ల రుణాలు ఇచ్చారు, సుమోలు రుణాలు ఇచ్చారు, వాటన్నింటినీ రద్దు చేశావు. దళితులకు నీవు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యాన ఆనాడు ఎస్సీ నిధులను
సబ్ ప్లాన్ నిధులను వేరే దానికి వాడకుండా ఆయన చట్టం చేస్తే దానికి తూట్లు పొడిచినవో. ఈరోజు ఏం చేస్తున్నావు? ఈ నిధులన్నింటినీ కూడా నీ పథకాలకు వాడుకుంటున్నావు. అందరికీ ఇచ్చినట్లే నీవు పథకాలు ఇస్తూ నవరత్నాల పేరుతో అవే పథకాలు ఇస్తూ దళితులను మోసగిస్తున్నావు. అందుకు దళిత సోదరులంతా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఓడించడానికి. రైతులకు నీవు చేసినటువంటి మోసానికి రైతులంతా ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో చూడండి. ఆనాడు 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఒక ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం పరికరాలు ఇస్తే దాదాపుగా 3 ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా 1 ఎకరాకు పారే నీటిని 3 ఎకరాలకు పారించే వ్యవస్థ ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యవస్థను నువ్వు కుప్పకూల్చావు, రైతులను నట్టాట ముంచావు. ఈరోజు చెరువు కాలువలను 5 సంవత్సరాలైనా పట్టించుకునే దిక్కు లేదు. అభివృద్ధి అనేది శూన్యం, రోడ్లు లేవు. ఈ రకంగా నీవు రైతులను నట్టాట ముంచావు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రైతు రథం పేరుతో గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు రుణాలను కూడా నువ్వు రద్దు చేసావు. ఈరోజు రైతులను ఏ రకంగా చేరు? అందుకు రైతులంతా నిన్ను ఓడించడానికి, నీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాసుకోని సందర్భంగా చెప్తున్నాం. ఇక బలహీన వర్గాల ప్రజలు, ఈ సమాజంలో 50% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు నీ పైన కక్ష కట్టి ఉన్నారు. వారికి గతంలో ఆదరణ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు బడ్జెట్ ఇట్టి వాళ్ళకు కుల వృత్తులను ప్రోత్సహించాడు. ఆ కుల వృత్తులను దెబ్బతీసావు. ఆ దెబ్బతీసే క్రమంలో వాళ్ళు సబ్సిడీ రుణాలు కోల్పోయారు. ఏ రకంగానూ వాళ్ళకు సహాయం చేయలేదు. నవరత్నాలు అన్నావు, అందరికీ ఇచ్చినట్టే వాళ్ళకు ఇచ్చి అప్పులు చేసి 10 రూపాయలు ఈ చేత్తో ఇచ్చి 90 రూపాయలు ఈ చేత్తో లాగేస్తున్నావు. ఇది బలహీన వర్గాల ప్రజలు గ్రహించి నీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, కాసుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక అందరూ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విమర్శించారు. చివరికి నా అక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పుకునే నువ్వు సొంత ఇంట్లో నీ తల్లిని నీ చెల్లిని కూడా నీవు చేరదీయలేకపోయావు. ఈరోజు నీ చెల్లి నీ వదిలిన బాణం నీ పక్కలో బల్యమైపోయింది. దానికి చంద్రబాబు నాయుడుకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్తున్నావు. ఏమైనా అర్థం ఉందా? ఆమె నీ ఇంటి గుట్టు మొత్తం చెప్తా ఉంది. రోజు రోజుకు షర్మిల గారు నీవు చేసే ఆమె సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక సతమతం అయిపోయి ఈరోజు నీ తల్లిని వేడుకుంటున్నావు. జమ్మ నేను జైలుకి పోవాల్సి వస్తుంది, నువ్వు రాని ఇన్ని రోజులు తల్లి గుర్తుకు రాలా. ఇప్పుడే గుర్తుకొచ్చాడు, తల్లి గుర్తుకొచ్చింది, నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలని. ఇంకా తల్లి ఏం చేస్తుంది? కొడుకు జైలుకి పోతాడని చెప్పి ఇంకా ఆమె కూడా వస్తుంది రంగంలోకి దిగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని నువ్వు మోసం చేసావు. నీ పైన యుద్ధం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి నిన్ను ఓడించడానికి మానసికంగా నువ్వు కూడా సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని. కాబట్టి సిద్ధపడాల్సింది నువ్వు, ఓడిపోయి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్పీలేరు సభను ఇంత విజయవంతం చేసిన దానికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఆకాశం అంత ఎత్తుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆయన కీర్తి ప్రతిష్టలు ఈ సభతో ఇన్ముడింపు చేశాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి మరోసారి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ గాంధీ డూప్ వివరాలు త్వరలో బయట పెడతాం, సీఎం హిమంత బిశ్వ శర్మ. బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అపరిశుభ్రతతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని తన సొంత ఇంటిని కూల్చి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసిన ఎమ్మెల్యే. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసుల అదుపులో జోబు దొంగతనాలు చేస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.